నమస్తే, వెల్కమ్ టు రైతు మనిషి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతు మనిషి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులందరికీ స్వాగతం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మిర్చి రైతులకు ప్రధానంగా వెంటాడుతున్న సమస్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మిరప పంటలో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లి మరియు తామర పురుగులు వ్యాపించి పంటకు నష్టం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ తామర పురుగులు మరియు నల్లి పురుగులు మొక్క యొక్క పువ్వు మరియు మొగ్గలో చేరి పంటకు నష్టం చేయడం జరుగుతుంది. దీనివలన రైతులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ వీడియోలో ఈ పువ్వు మొగ్గ దశలో వచ్చేటటువంటి నల్లి మరియు ఈ తామర పురుగులను నివారించే పద్ధతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్లి పురుగులు మరియు తామర పురుగులను నివారించే నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. దీనిలో చూసినట్లయితే పిప్రోనిల్ 80% డబ్ల్యూజీ మరియు దీనితో పాటు అస్టిమప్రైడ్ 20% ఎస్పి, ఈ రెండు టెక్నికల్ కలిగిన మనతో పాటు నీమాయిల్ను కలిపి పిచికార్ చేసినట్లయితే ఈ పువ్వు మరియు మొగ్గులో వచ్చేటటువంటి నల్లి మరియు తామర పురుగులను నివారించుకోవచ్చు. దీనితో పాటు పిప్రోనిల్ 18.87% ఎస్టి రూపంలో ఉంటుంది. దీనితో పాటు ఇమిడాక్రోప్రైడ్ 30% ఈ టెక్నికల్ కలిగిన మందుతో పాటు అజాడిరెక్టిన్ ఈ మందును కలిపి ఈ మూడు కాంబినేషన్లో కలుపుకొని మనం పిచికార్ చేసినట్లయితే ఈ మిరప పంటలో వచ్చేటటువంటి ఈ నల్లి పురుగులను మరియు తామర పురుగులను నివారించుకోవచ్చు. అలాగే దీనితో పాటు మరొక విధం చూసినట్లయితే వేపపిండిని మరియు రీజెంట్ ఎస్సి 3G గుళికలను కలిపి చల్లుకోవాలి. అలాగే పిప్రోనిల్ 5% ఎస్సి దీనితో పాటు మనం నీమాయిల్ని కలిపి పిచికార్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోలో చెప్పినటువంటి మందులను మార్చి పిచికార్ చేసినట్లయితే ఈ నల్లి పురుగు మరియు తామర పురుగులను మనం నివారించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరింత ఇతర వ్యవసాయ సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.